తెలుగు ప్రజలందరికీ నమస్కారం అస్సలాము అలైకుం నా పేరు హుస్సేన్ ఖాన్ నేను జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని అయితే నిన్న ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది ఆ వీడియో ఏటని చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక మైనారిటీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారికి వండ ఊదులు తిట్టడం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరుగుతుంది దానికి రీప్లై గాని ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే ఆ మైనారిటీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీకి ఆ అభిమానికి ఆ కార్యకర్తకి ఆ బానిస కుక్కకి ఆ బానిస కుక్కకి నేను చెప్పదలుచుకున్నాను రే బానిస కుక్క నువ్వు పవన్ కళ్యాణ్ గారు పెర్ని నాని కన్నారని చెప్పి నీ కోపం వచ్చి పిచ్చి కుక్కలాగా నువ్వు విర్రవీగుతున్నావు నోటికొచ్చిన మాటలు అంటున్నావు కదా నిజంగా నీకంత పౌరుషం రోషం ఉంటే నువ్వు పెర్ని నాని గారు చెప్పినందుకు నీకు కోపం రాకూడదు ఏవైతే మైనారిటీకి హామీలు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు అది తీర్చలేదు కనుక అప్పుడు నీకు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద రావాలి నువ్వు ఒక బానిస కుక్కలాగా వాళ్ళకి బానిసత్వం చేసుకుంటూ నువ్వు వాళ్ళ కాళ్ళ కింద కుక్కలా పడుండి నువ్వు పవన్ కళ్యాణ్ గారికి విమర్శిస్తున్నావు నువ్వు నువ్వు అసలు ఒక మైనారిటీ వ్యక్తివేనా నీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మనకి మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారో అసలు నీ మొహాన్ని సచార్ కమిటీ తెలుసా నువ్వేం చదువుకున్నావా సచార్ కమిటీ పెట్టిన జనసేన పార్టీ అటువంటి పార్టీకి నువ్వు విమర్శిస్తున్నావు అటువంటి నాయకుడికి విమర్శిస్తున్నావు నువ్వు విమర్శించాల్సింది ఉంటే మీ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించు ఒక ఎంపీ టికెట్ ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ లో మైనారిటీ వర్గానికి ఎన్ని ఎంతమంది ఎమ్మెల్యేలు టికెట్లు ఇచ్చారు ఎన్ని ఎంపీలు ఇచ్చారు అడుగు ఒకసారి నీ మొహాన్ని తెలుసా అసలు ఎంపీ టికెట్ అంటే ఎమ్మెల్యే ఏంటో అవన్నీ నీకు తెలుసా బానిసత్వం చేయడమే నా కుక్కలాగా రేపు బానిసాన్ని చెప్పేది ఏంటంటే ఒక ఎంపీ ఇవ్వలేదు రా మనకి ఆంధ్రప్రదేశ్ లో అక్కడ పార్లమెంట్ లో మన సైడ్ మాట్లాడడానికి మన కోసం మన గోడు వినిపించడానికి ఒక ఎంపీ లేడు ఆంధ్రప్రదేశ్ నుండి మైనారిటీ వర్గం నుండి జనసేన పార్టీ 3 టికెట్లు ఇచ్చింది రా ఎంపీకి నీకు తెలుసా ఆ విషయం ఎమ్మెల్యేలకు ఇచ్చింది రా టికెట్లు ఆంధ్రప్రదేశ్ లోనే 3 ప్రధాన పార్టీలో మైనారిటీలకు ఎక్కువ సీట్లు కేటాయించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ రా కుక్క రే బానిస వాళ్ళ పల్లకిలు మోస్తూ వాళ్ళు భజనలు చేస్తూ వాళ్ళు జేజలు కొట్టుకుంటూ బ్రతుకంత అయిపోద్రా మీకు ఒకసారి ఆలోచించు రాజ్యాధికారం కావాలి మైనారిటీ వర్గం అభివృద్ధి కావాలంటే మనకి సీట్లు కేటాయించాలి పాలిటిక్స్ ఎలా చేయాలో చేతకాని వాళ్ళు మీరు ఎంతసేపు ఏటీఎంలో 5 రూపాయలు పంపిస్తే చాలు మీ బానిస బ్రతుకులు